నెల్లూరులో వామపక్ష సిపిఐ నేత రామకృష్ణ పాదయాత్ర ప్రారంభం. ఆర్టీసీ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు భారీ ప్రదర్శనతో సాగింది పాదయాత్ర. రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నివాసంపై దాడికి యత్నంను తప్పుపడుతున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయాల్లో ఇలాంటి ధోరణి సరైంది కాదన్నారు. ప్రతిపక్ష నేత ఇంటిపై దాడికి పూనుకోవడం ముమ్మాటికి తప్పన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనిని ఖండించారని, వైసీపీ కేడర్ను అడుపు చేయాలన్నారు. మాజీ సీఎం ఇంటిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని అన్నారు. నెల్లూరులో పాదయాత్ర చేస్తుంటే ఇంతమంది పోలీసులున్నారు, మరి అక్కడెందుకు లేరు అని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.